ప్రకాశం జిల్లా కనికిరి నియోజకవర్గం పామూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈవో బ్రహ్మానంద రెడ్డి ఆధ్వర్యంలో కరోనా వైరస్ గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు డాక్టర్ రాజశేఖర్ పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాధి గురించి అందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని, బయటకు వెళ్లే సమయంలో మాస్కులు ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రంగసుబ్బరాయుడు, ఎంఆర్ఓ నాసుద్దీన్, ఎస్ఏ అంబటి చంద్రశేఖర్, ఎంపీపీ అభ్యర్థిని గంగా సానిలక్ష్మి, డాక్టర్ చెన్నకృష్ణయ్య మరియు ఏఎన్ఎం గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. కరోనా వైరస్ డిసీజ్ 19 అనేటువంటి జబ్బు సార్స్ కోవిడ్ 2 అనే వైరస్ వల్ల వస్తా ఉంది. ఇదంతా కూడా చైనా వుహాన్ ప్రావిన్స్ నుంచి వాళ్ళ ఆహార అలవాట్లు రకరకాల పద్ధతుల్లో ఉంటాయి కాబట్టి, అంటే గబ్బిలాలు తిన్న తర్వాత పాములు తినడం కానీ కోతులు తినడం కానీ వాళ్ళ ఆహార అలవాట్లు రకరకాల పద్ధతుల్లో ఉంటాయి కాబట్టి వాటిలో 6 రకాల వైరస్లు ఉన్నాయి. మీకు ఒక 10 నిమిషాలు తీసుకుంటాను టైం. 6 రకాల వైరస్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇదివరకు వచ్చినాయి. మనకి 2000 సంవత్సరం నుంచి చూస్తే స్వైన్ ఫ్లూ అని కానీ ఫ్లూ జ్వరాలు కానీ అన్నీ కూడా మనకి వచ్చినాయి. అందులో ఒక రకమే ఈ సార్స్ కోవిడ్ 2 అనే వైరస్ గబ్బిలాల ద్వారా రావడం అనేది జరిగింది. మార్చి 22 నుంచి 31 దాకా అందరూ వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి, బయట తిరగండి అని చాలా వరకు అన్ని రాష్ట్రాలను వాళ్ళు వాళ్ళ మాల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ అన్ని మూతలేమని ఆర్డర్స్ పాస్ చేశారు. దాని కారణంగానే రేపు 22వ తారీఖు నుంచి రాబోయే 22వ తారీఖు నుంచి అందరూ ఇంట్లోనే ఉండాలని మనందరూ చెప్పారు. మనం దాన్ని స్వచ్ఛందంగా పాటిద్దాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని వాలంటీర్స్ గా చేసి జనాలకి దగ్గరగా ఉండి వాళ్ళకి ఇటువంటి సమయాల్లో సహాయం చేయడానికే మీకు ఈ పెద్ద పీఠం వేశారు. ఎందుకంటే ఆఫీసర్స్ ప్రతి మండలంలో కానీ పంచాయతీ ఆఫీసులో కానీ తక్కువ మంది ఉంటారు, జనాలకి అంత అందుబాటులో ఉండకపోవచ్చు, పర్సనల్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం కూడా ఉండకపోవచ్చు. అందుకని ఆయన ముందంచగా ఆలోచించి ఈ పెద్ద పీఠం వేశారు మీకు.